పురి అధికారులు నాయకుల పరిస్థితి. గోదావరి నదిలో ఇసుకను ఇష్టారాజ్యంగా వందల టాక్టర్లతో అక్రమంగా తరలిస్తున్నా చూసి చూడనట్లు వివరిస్తున్నారు సంబంధిత అధికారులు నాయకులు. అసలే గోదావరి నీరు లేక ఎడార్లా తయారైంది. దానికి తోడు నిత్యం వందలాది టాక్టర్లతో ఇసుక తరలించడంతో భూగర్భ జలాలు పడిపోయి నీటి సమస్యలు తీవ్రమవుతున్నాయి. పట్టించుకోవాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వారిస్తున్నారు. దీనిపై TV72 ప్రత్యేక కథనం. జగిత్యాల జిల్లా ధర్మపురి పుణ్యక్షేత్రంలో జీవనది గోదావరి పూర్తిగా ఎండిపోయి ఎడార్లా తలపిస్తోంది. ఫిబ్రవరి మొదటి వారంలోనే పూర్తిగా ఎండిపోవడంతో పట్టణంలోని నీటి సమస్య తీవ్రంగా ఉంటాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో వందలాది ట్రాక్టర్లతో ఇసుకను తరలిస్తూ అధికారుల కళ్ల ముందుగా వెళ్తున్నా చూసి చూడనట్లు వివరిస్తున్నా అక్కడి ప్రజలు ఆరోపణ. ఒకవేళ వారిని పట్టుకుని ఆరా తీసినా బడా నేతలపై నుండి ఒత్తిడి రావడం, అధికారులు ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నామని అధికారులపై చెప్పడం ప్రజల్లో గుసగుసలు. అధికారులకు ముడుపులు చెల్లించడంలో నిఘానేత్రాలున్నా విచ్చలవిడిగా చెల్లలేకపోతున్న ఇసుక మాఫియా దీనిపై తక్షణమే అధికారులు స్పందించి భూగర్భ జలాలను జంతువులను సంరక్షించుకునే పనిలో ఉంటారని, లేదంటే పట్టించుకోక వదిలేస్తారా, ఇక వేచి చూడాల్సిందే మరి. దృష్టం బాగానే ఉంటుంది. ఈ మూడు లైన్ కొద్దిగా మంచిగా అవుతుంది.